शंकरपल्ली रेलवे स्टेशन पर लोकल ट्रेन के साथ एक्सप्रेस ट्रेन को भी रोकने का मुतालबा करते हुए शंकरपल्ली की अवाम गुज़श्ता 5 दिनों से रेलवे स्टेशन पोस्ट ऑफिस के रूबरू भूख हड़ताल कर रही है। वज़ीर आज़म नरेंद्र मोदी और सिकंदराबाद रेलवे जनरल मैनेजर से एक्सप्रेस ट्रेन को रोकने का मुतालबा किया गया है। इस मौके पर समाजी कारकुन मोहम्मद मजीद और TRS सीनियर कायद मोहम्मद महमूद ने इलेक्ट्रॉनिक मीडिया के नुमाइंदों से बातचीत करते हुए बताया कि शंकरपल्ली के तहत 100 देहात हैं और तकरीबन 50,000 से ज़ायद आबादी वाले इलाके हैं और हर रोज़ हज़ारों मुलाज़मीन तलबा हैदराबाद और दीगर इलाकों में लोकल ट्रेन में सफ़र करते हैं। इस इलाके में IT कंपनियाँ और सनअती कंपनियाँ हैं। एक्सप्रेस ट्रेन शंकरपल्ली रेलवे स्टेशन पर न रुकने से आवाम को सख्त परेशानी हो रही है। सामाजिक कारकुन मोहम्मद मजीद ने बताया कि कई सालों से सिकंदराबाद रेलवे जनरल मैनेजर को तहरीरी नुमाइंदगी की गई, लेकिन आज तक इस मसले को हल नहीं किया गया। उन्होंने बताया कि एक्सप्रेस ट्रेन में सफ़र करने के लिए 20 किलोमीटर लिंगमपल्ली रेलवे स्टेशन को जाना पड़ता है। शंकरपल्ली की अवाम ने वज़ीर आज़म नरेंद्र मोदी, मरकजी वज़ीर रेलवे और सिकंदराबाद जनरल मैनेजर से फौरी इस जानिब तवज्जो मंजूर करने की अपील की है। शंकरपल्ली प्रजलु 5 रोजुल नुंचि रिले निराहार दीक्ष चेस्तुन्नाम। मेमु रेलवे स्टेशन పక్కన పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈరోజు శంకర్పల్లిలో ఎక్స్ప్రెస్ ట్రైన్లు హుబ్లీ, హుసేన్ సాగర్, గుల్బర్గా ఇంటర్సిటీ మరియు 4-5 ట్రైన్లు ఉన్నాయి, ఇంటర్సిటీ మచిలీపట్నం. ఇవన్నీ ట్రైన్లు ఇక్కడ మా శంకర్పల్లి పట్టణం. ఇప్పుడు దాదాపుగా శంకర్పల్లి పట్టణంలోనే 25,000 మంది ఉన్నారు. చుట్టుముట్టు గ్రామాల్లో దాదాపుగా 100 గ్రామాలు ఉన్నాయి. ఇంతకు మొదలు లింగంపల్లి పోయి ఎక్కవలసి వస్తుంటే ఇప్పుడు లింగంపల్లి కంటే మించిన జనాభా ఇక్కడ ఉంది. కాబట్టి లింగంపల్లి కంటే విజిబిలిటీ శంకర్పల్లిలో కనబడుతుంది. చుట్టుముట్టు హైటెక్ సిటీ ఇవన్నీ దగ్గర ప్రాంతం. దాదాపుగా ఇక్కడ స్టూడెంట్లు కూడా దగ్గర 200 మంది ఇక్కడ శంకర్పల్లి నుంచి ప్రతిరోజు IT సెక్టర్కు వెళ్తుంటారు. IT సెక్టరే కాకుండా ఇక్కడ ఉద్యోగస్తులు కూడా 200 మంది ఉద్యోగస్తులు దాదాపు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఇలాంటి బిజినెస్ సెంటర్కు ఇంతవరకు IDPL, BDL, IIT, IIIT మరియు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు కూడా ఇక్కడ ట్రైన్లు ఆపడం లేదు. నార్త్ ఇండియాకు ఒక విజిబుల్ ఉన్నటువంటి వలస వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ బ్రతకడానికి ఇక్కడ అందరు వస్తారు. కాబట్టి అలాంటి పట్టణానికి ఇంతవరకు ఇలాంటి ట్రైన్లు ఆపకపోవడం ఎంత శోచనీయమగినక మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనిషిని గౌరవించే తత్వంతో మా సీఎం గారికి ఎన్నోసార్లు మేము దరఖాస్తులు ఇచ్చాము. అయినా కూడా ఇంతవరకు దానికి ఎలాంటి జవాబుదారీతనం రాలేదు. కాబట్టి ఇకనైనా మేము 5 రోజుల నుంచి ఏకధాటిగా రాత్రనక పగలనక ఎండనక ఇక్కడ రైల్వే స్టేషన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. శాంతియుతమైన వాతావరణంతో మాకు మా ధర్నాను మీరందరూ దయచేసి మన్నించి తప్పకుండా జీఎం గారు మా శాంతియుతమైన వాతావరణాన్ని మేము ధర్నా చేస్తున్నది చూసి తప్పకుండా ఈ ట్రైన్లను ఆపుతారని మేము మీతో తెలియపరుస్తున్నాము.